నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. మరి ఈనాటి అంశంగా పస్కా అంటే ఏంటి, అసలు ఈ మాండే థర్స్డేని ఎందుకు ఆచరిస్తారు, ఎలా ఆచరిస్తారు, అసలు మాండే థర్స్డే అని ఎందుకు అన్నారు అన్నది మనం ఈ రోజున ధ్యానించి ముగించుకుందాం. మత్తయి సువార్త 26:17 ముందుగా మనం చదువుదాం. మత్తయి సువార్త 26:17. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పడని. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 శిష్యులతో కూడా భోజనంలో కూర్చుండడు. ఈ యొక్క వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అసలు పస్కా అనేది ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చే ముందు ఆ రాత్రి కాళ్లకు చెప్పులు తొడుక్కోవడానికి సిద్ధంగా ఉండి, అప్పటికప్పుడు ఇంటికి ఒక గొర్రెపిల్లని మరి వధించి, అది మిగలకూడదు, దాని ఎముక విరవబడకూడదు, అటువంటి అంశంగా మరి మోషే వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ పస్కాను ఆచరించారు. అదే పస్కాని మరి వారు ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చిన తరువాత ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఆచరిస్తూ ఉండేవారు. దానికి గుర్తుగా మరి ప్రభువు కూడా మరి తన క్రూసిఫిక్షన్ అంటే ఆ యొక్క సిలువ యాగానికి ఆయన సిద్ధపడేదానికి ముందు ఈ యొక్క పస్కా పండుగని ఆచరించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విషయంగానే మనం 26 మత్తయి సువార్తలో మనం చూసాం. అంతేకాదు, ఆ రోజున కొన్ని విషయాలు ప్రభు శిష్యులకు నేర్పించడానికి ముఖ్యంగా ఆయన మరి ఆయన ఈ యొక్క ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో మరి 33 పస్కాలు జరిగాయి కదా. మరి ఆ పస్కాల్లో మరి వాటికి ప్రాధాన్యత ప్రభు ఎక్కడ ఇచ్చినట్లు చూడలేదు. కానీ మరి పస్కాని ఆయన కూడా యూదురే కాబట్టి, మనిషి కుమారుడు కాబట్టి ఆయన కూడా ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే వచ్చాడు. కానీ ఇదే ఆఖరి ఆయన జీవితానికి పస్కా పండుగ అన్నమాట. అందుకోసమే ఆయన కూడా చెప్తాడు, ఇదే నా ఆఖరి పస్కా, మళ్ళీ మీతో మరి ప్రభు దేవుని రాజ్యం వచ్చినప్పుడు అప్పుడు మీతో కూర్చొని మళ్ళీ ద్రాక్షారసం తాగుతాను అని కూడా చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ యొక్క పస్కాని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పస్కాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇస్రాయేలీలకు ఆనాటి ఇస్రాయేలీలకు పస్కా అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని తప్పనిసరిగా మీరు ఆచరించాలి అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఆనాటి ఇస్రాయేలీలకు వారి తరతరములకు వారి పిల్లలకు వారందరూ కూడా వారు నేర్పిస్తూ వస్తూ ఉన్నారన్నమాట. ఈ యొక్క మట్టల ఆదివారం దగ్గర నుంచి ప్రభు చనిపోయి తిరిగి లేచే వరకు, అంటే మళ్ళీ పునరుద్ధానుడై తిరిగి లేచే వరకు కూడా ఈ 7 దినాలు కూడా మరి ఎంతగానో పవిత్రమైన దినాలుగా మరి వారు ఇస్రాయేలీలు ఆచరిస్తూ ఉంటారు. దాన్నే ఈ యొక్క హోలీ వీక్గా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క మౌండీ థర్స్డే అనేది, మౌండీ అనేది లాటిన్ భాష నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే విధేయతని ప్రభు నేర్పించడం అన్నమాట. అంటే ఒక యజమానుడు ఏ విధంగా అయితే తన దగ్గర ఉన్నటువంటి దాసుడు ఏ విధంగా వినయంగా ఉంటాడో, అలాగే మరి నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు కూడా దాసుడు వరే వినయంగా ఉండాలన్నదే ప్రభు యొక్క బోధ. కాబట్టి ఎవరైనా సరే మరి వినయ విధేయతలు కలిగి మరి జీవించాలని మరి దేవుడు ఆ యొక్క రాత్రి ప్రభు యేసుక్రీస్తు మరి శిష్యులందరికి కూడా నేర్పించినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం. ఈ యొక్క పస్కా విషయంలో కేవలము ఇస్రాయేలీలు యూదులు ఒక మంచి గొర్రెపిల్లని వారి ఇంటికి సరిపడే గొర్రెపిల్లని తెచ్చుకొని దాన్ని వధించి దాన్ని ఉడకబెట్టకుండా దాన్ని కాల్చి
దాన్ని దాంతోపాటు చేదు కూరలు కూడా తినాల్సినటువంటి అవసరత ఉండేది. అటువంటి పస్కా బలిలో మరి పండుగని ఆచరించేటప్పుడు ఈ వారం రోజులు కూడా పొంగని అంటే పులుపు లేనటువంటి రొట్టెలనే వీరు తినాలి. అంటే పులుపు పాపానికి సాదృశ్యంగా ఆనాడు చూపించబడింది. కాబట్టి ఈ రోజునైతే మన జీవితాల్లో పులిసిన రొట్టె అనేది ఏంటంటే పులుపు పాపానికి గుర్తు. కాబట్టి ఈ వారం రోజులు ఎంతో చాలా జాగ్రత్తగా ఏ పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఈనాటి మన క్రైస్తవులు మరి లెంట్ పాటిస్తూ 40 దినాలు ప్లస్ ఈ హోలీ వీక్ ఇదంతా కూడా పాటించడానికి మరి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కేవలం ప్రభు యేసుక్రీస్తు ఈ వారం రోజులో లేకపోతే లెంట్ డేస్లోనే మీరు పాపం చేయకుండా జీవించండి అంటే మరి ప్రపంచంలో ఏ యొక్క మతం కూడా ఉండదు, అందరూ కూడా క్రైస్తవులే అయిపోతారు. ఎందుకంటే ఆ 40 రోజులు ఆ వారం రోజులు పాపం చేయకుండా ఉండడం పెద్ద కష్టమేమీ కాదు మనిషికి. ఎందుకంటే ఆ 40 రోజులు గట్టిగా ఉంటే మిగతా రోజులన్నీ అంటే 312 రోజులు 16 రోజులు మరి హ్యాపీగా జీవించవచ్చు కదా. అన్ని రకాల తప్పులు అన్ని రకాల పాపాలు అంటే సంవత్సరానికి ఒకసారి ఈ 40 రోజులు ఈ 10 రోజులు కలిపి 50 రోజులు పాపం లేకుండా జీవిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అనుకుంటే అది ఉట్టి మాటే. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ విధమైనటువంటి ఆచారాలకి ఆయన ప్రాధాన్యత ఇవ్వట్లే. ఇక్కడ అందరితో పాటు ఆయన యూదుడు, ఆయన కూడా యూదుడే కాబట్టి ఈ యొక్క పస్కాని ఆచరించినట్లుగా చూస్తాం. ఈ పస్కాకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ పస్కాని ఆ రోజుల్లో ఎలాగా మరి ఆచరించేవాళ్ళు మనం కూడా చూసినట్లయితే నిర్గమాకాండం 12:43 మొట్టమొదటిసారిగా ఈ యొక్క పస్కాని ఆచరించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నిర్గమాకాండము 12:13 నుంచి మనం కనుక చదివితే ఇక్కడ కొన్ని అంశాలు రాయబడి ఉంటాయి. మరి దాని ప్రకారము ఆయన 12:43 ఇక్కడ చదువుదామండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. ఇదొక కట్టడను వాళ్ళు నియమించినట్టుగా మనం చూస్తాం. ఇదే మొట్టమొదటిసారిగా పస్కాని వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ప్రక్రియ అన్నమాట. ఇందులో అన్యుడెవడును దాన్ని తినకూడదు. ఈ యొక్క పస్కాలో అన్యుడెవడు కూడా దాన్ని ముట్టుకోకూడదు, తినకూడదు. అంతేకాకుండా వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతేనే దాన్ని తినవచ్చును. ఒకవేళ నీ దగ్గర ఎవరైనా స్నేహితుడు ఉన్నా లేకపోతే వెండితో కొనబడినటువంటి ఒక బానిస అంటే ఆ రోజుల్లో బానిసలు ఉండేవాళ్ళు, ఆ విధంగా ఎవరైనా మన ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉండుంటే వాళ్ళు తప్పనిసరిగా సున్నతి చేసినటువంటి చేయించుకున్నటువంటి వాడైతేనే దాన్ని తినొచ్చు. అంతేకాదు పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. పరదేశీ ఇప్పుడు ఆ టైంలో ఎవరైనా వేరే ఊరు వెళ్తూ లేకపోతే ఎక్కడికో వెళ్తూ ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు అనుకో, వాడు కూడా ఆ యొక్క దాన్ని తినకూడదు. అంతేకాదు మరి మీరు ఒక్క ఇంటిలో వెండితో కొనబడినను దాన్ని తినకూడదు, పరదేశీ కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఈ యొక్క కట్టడను అక్కడ యెహోవా దేవుడు మోషే ద్వారా వారికి మోషే ఆహరణలు చెప్పినట్లుగా చూస్తాం. అక్కడ ఆ యొక్క పస్కా బలి పశువుని బాగా కాల్చాలి, ఉడకబెట్టకూడదు. అంతేకాదు అందులో ఒక్క ఎముక కూడా ఇరగ కొట్టకూడదు. ఆ ఇరగ కొట్టకుండా ఆ యొక్క ఫ్లష్ ఏదైతే ఉందో దాన్నే తినాలి, ఇంట్లోనే తినాలి. నీకు ఎవడైనా స్నేహితుడు ఉంటే వాడు సున్నతి పొందిన వాడైతేనే తినాలి. నీ ఇంట్లో ఎవరైనా బానిసగా బతుకుతూ లేకపోతే ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దాన్ని తినకూడదు. మళ్ళీ ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీన్ని ఇంట్లోనే తినాలి. ఆ విధమైనటువంటి కట్టడను ఆనాడు అంటే నిర్గమాకాండంలో మోషే ఈ యొక్క కట్టడను వివరించి చెప్పాడు. అదే విధమైనటువంటి కట్టడను ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకోసమే మత్తయి సువార్త 26:17 రాయబడింది ఏంటంటే, ఇదిగో ప్రభు మీతో చెప్తా ఉన్నాడు
మరి ఆయన ఆఖరి పస్కా పండుగ కాబట్టి పస్కాని భుజించడానికి మరి ఒక గృహం కావాలి కదా, మీరు వెళ్ళండి, వెళితే ఒక కొండ ఎత్తుకొని మీకు ఒక మనిషి ఎదురొస్తాడు, ప్రభువు కావాలని చెప్పండి అన్నప్పుడు చెప్పినప్పుడు అతను ఒక మేడ గదిని ఒక అతను అన్ని ఉన్న సమస్తం ఉన్నటువంటి ఒక ఇంటిని వాళ్ళు అతను ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళు పస్కాన్ని సిద్ధపరచను అని ఉంటుంది. అక్కడ కేవలము రొట్టె ద్రాక్షారసం మాత్రమే తినలేదు కానీ తప్పనిసరిగా శిష్యులు అక్కడికి వెళ్ళి ఒక మంచి గొర్రె పిల్లని వాళ్ళు వధించి ఉంటారు, దాన్ని బాగా శుభ్రంగా కాల్చి సాయంకాలం అయినప్పుడు అని రాయబడి ఉంటుంది కదా. వీళ్ళు వెళ్ళి పస్కాని వాళ్ళు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. అందుకోసమే ఇక్కడ లూకాసు వార్త 22:8 కూడా మనం చూసినట్లయితే, లూకాసు వార్త 22:8 ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పస్కా పశువును వధింపవలసిన పులిని రొట్టెల దినం రాగా యేసు పేతురు యోహానును చూసి మీరు వెళ్ళి పస్కా పూజించుటకై మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను, వారు మేము ఎక్కడ సిద్ధపరచవలను అని చెప్పేసి వాళ్ళంతా అడిగినప్పుడు కూడా ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. అంతేకాదు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 15వ వచనంలో అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితే అంటున్నాడు. ఆయన ఆఖరి భోజనం అది కాబట్టి వారితో సంతోషంగా వారితో భుజించాలని ఆయన ఎంతో మిక్కిలి ఆశపడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంతేకాదు అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక నేను ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్తున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి అంటున్నాడు. అక్కడ గొర్రెపిల్లని వాళ్ళు ఆయన వీరు శిష్యులు సిద్ధపరిచిన తర్వాత ఆ యొక్క ఏదైతే గొర్రెపిల్ల ఉందో దాన్ని కాల్చి సిద్ధపరిచిన తర్వాత ఆ గిన్నెను ఆయన ఎత్తుకున్నాడు. ఇక్కడ మనకు మూడుగా కనపడుతున్నాయి కానీ మనము రొట్టె ద్రాక్షారసమే అనుకుంటాం. కానీ ఆయన ముందు ఒక గిన్నెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి మీరు పంచుకొని తినమంటున్నాడు. అంటే అందులో పస్కా పశువు అనేది వాళ్ళు సిద్ధపరిచారు, దాన్నే ముందు వాళ్ళు తిన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు అది తినిన తర్వాత ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకునుడి, ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్పుచున్నాను ఆయన. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని అది అయిన తర్వాత ఆయన ఒక రొట్టె పట్టుకున్నాడు. ఇది మనం ఆచరిస్తున్నటువంటి మరి ప్రభు భోజనము, ప్రభు రాత్రి భోజనము అని చెప్పి మనం ఆచరిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి పస్కా అనే కట్టడం మనకు లేదు, కానీ ప్రభు నేర్పించినటువంటి ఆ యొక్క భోజనం మాత్రం, ఆ యొక్క బలన మాత్రమే మనం ప్రతి ఆదివారము లేకపోతే కొంతమంది మొదటి ఆదివారము లేదా 4 ఆదివారాలు కూడా మరి అనుసరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు పస్కా లేదు కానీ ప్రభు రాత్రి భోజనం మాత్రమే మనము ఆచరిస్తాం. అందులో రెండవది ఏం చేస్తున్నాడు, ద్రాక్షారసముని తీసుకున్నాడు ఆయన. ఇక మీదట అది చెప్పిన తర్వాత పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునుము, కొన్నిటకు దీనిని చేయుడని చెప్పాను. ఇక్కడ రెండవదిగా ఏం చేస్తున్నాడు, ఒక రొట్టె పట్టుకొని దాన్ని విరిచి వారందరికి కూడా పంచుతూ ఉన్నాడు. ఇది నా శరీరానికి గుర్తుగా ఉంది, దీన్ని మీరు చేసినప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోండి అని చెప్పి రొట్టెను విరిచి అందరికీ పంచినట్లుగా చూస్తాం. ఆ తర్వాత ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన నైనా కొత్త నిబంధన అన్నాడు. ఇక్కడ నూతన మరి నూతన నిబంధన, కొత్త నిబంధనని ఇక్కడ మరి పాత నిబంధనలో మరి తండ్రి అయిన దేవుడు ఇటువంటి నిబంధనను పెట్టాడు. ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక గిన్నెను పట్టుకొని ఎత్తి అందులో ఉన్నటువంటి ద్రాక్షరసం, ఇది నా రక్తం, ఇది ఒక కొత్త నిబంధన అని చెప్పేసి తెలియజేసి ఆ ద్రాక్షరసాన్ని వారందరికి కూడా ఇచ్చి మరి వాళ్ళందరికి కూడా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఇంకా మనం కూడా చూసినట్లయితే 26వ వచనంలో మనం చూస్తే కొన్ని విషయాలు వీరికి నేర్పిస్తూ ఉన్నాడు. మీరైతే అలాగ ఉండద్దు, అంటే
అన్య జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు. అన్య జనులలో రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రజల మీద మరి అధికారం చేస్తారు. మీరైతే అలా ఉండద్దు, మరి మీలో గొప్పవాడు చిన్నవని వాళ్ళు వలె ఉండవలను, అధిపతి పరిచారకుని వలె ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్యవాడు చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవలనని ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ మరి ఇక్కడైతే క్లియర్గా మనకి 22వ అధ్యాయంలో ఫుట్వాష్ చేసినట్టుగా మనకి ఎక్కడ కనపడదు. కానీ ఆయన మరి పరిచారకులుగా ఉండాలి అని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఆయన చూపించినట్టుగా చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయం ఇక్కడ కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఫుట్ వాషింగ్ అనేది నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ తగ్గింపును ఆయన నేర్పిస్తున్నట్లుగా మనం గుర్తించగలం. 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తోవాలు తీసుకొని నడుమునకు కట్టుకొనిను. అంతటి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నీవు నా పాదాలే కాదు నా పాదములు కడుగుతావా అంటే, మరి ఇది నేను చేస్తున్నాను, మీరు కూడా ఈ విధంగా చేయండి, దీనివల్ల మీ యొక్క తగ్గింపునకు సూచనగా మీరు జీవించాలని ఆయన నేర్పిస్తున్నట్లుగా చేస్తా ఉన్నాడు. నేను చేయుచున్నది చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని చెప్పగా, పేదరు నీవెన్నడను మా పాదములు కడుగురాదని ఆయనతో నిన్ను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నీతో నాకు పాలు లేదని చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. ఆయన ఒక తగ్గింపునకు సూచనగా ఆయన మనకు అవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ పేతురుకి అర్థం కాలేదు, ఇవన్నీ కూడా నీకు తర్వాత తెలుస్తాయి అని చెప్పి ఆయన అక్కడ శిష్యుల యొక్క పాదాలను కడిగినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క పస్కా పండుగ ఇంకా మనం లేవ్యాకాండంలో చూసినట్లయితే అక్కడ ఎప్పుడు చేయాలన్నది మరి ఆ నెల డేట్ కూడా మెన్షన్ చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ లేవ్యాకాండం 23వ అధ్యాయము మనం చూసినట్లయితే, లేవ్యాకాండము 23వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఇది ఎప్పుడు చేస్తారట, ఇది యెహోవా నియామక కాలములు నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను అని చెప్పేసి లేవ్యాకాండంలో కూడా మనం ఈ యొక్క పస్కా పండుగ ఆచరణ అనేది ఎలా చేయాలన్నది కూడా మనం చూస్తాం. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా మొదటి నెలలో జరుగుతుంది. 14వ దినం అంటే మన క్యాలెండర్ యూదుల క్యాలెండర్ పోతే అబీబ్ నిస్సాన్ నెల అని అంటారు. అప్పుడు 14వ రోజున ఈ యొక్క సాయంకాలమున ఈ యొక్క పస్కా పండుగను వాళ్ళు ఆచరిస్తారు. మన క్యాలెండర్ ప్రకారం అయితే 14వ తేదీన మనకు ఆ యొక్క తేదీగా మరి గుర్తించవచ్చు. మరి ఈ విధమైనటువంటి పస్కాని వాళ్ళు మరి 7 దినములు ఎంతో పవిత్రంగా ఆచరిస్తూ మరి చేసినట్లుగా చూస్తాం. ఇంకా సంఖ్యాకాండం 9:10లో కూడా మీరు చూసినట్లయితే, మీలో కానీ మీ వంశంలోనే కానీ శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినటువంటి వాడైనను ఎవరైనా సరే దూర ప్రయాణం చేస్తున్నప్పటికీ ఒకవేళ శవాన్ని ముట్టుకొని ఒకవేళ అపవిత్రుడై ఉన్నా కూడా ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ యొక్క పస్కాను ఆచరించాల్సిందే. ఆ రోజున మరి నేను శవాన్ని ముట్టుకున్నాను లేకపోతే ప్రయాణంలో ఉన్నాను అని చెప్పేసి దాన్ని ఆచరించకుండా ఉండకూడదు అని కూడా ఇక్కడ మరి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు మరి ప్రభు ఇక్కడ ఎంత ఇక్కడ మరి ఈ యొక్క పాస్కా అనేదాన్ని ఎంత ముఖ్యంగా తీసుకున్నాడు అని అంటే,
శిష్యులకు నేర్పించడానికే దీన్ని ఎక్కువగా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క పస్కా పండుగను ఆయన ఆచరించడానికి ఎంతో ఇష్టపడ్డాడు. ఎందుకంటే అదే ఆయన జీవితంలో ఆఖరి పస్కా ఆఖరి పండుగగా మరి ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయనతో కూడినటువంటి ఆయనతో కూడా ఉన్నటువంటి ఆయన శిష్యులతో ఈ యొక్క పస్కా పండుగను ఆచరించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఈ యొక్క పస్కా పండుగ మరి ఎంత గొప్ప భయంకరమైనటువంటి ఇదిగా మారింది ప్రభువు జీవితంలో అని అంటే, ఈ యొక్క పస్కా రోజునే ఆయన ఆ యొక్క ప్రభువు బల్లని ఆచరించిన తర్వాత శిష్యులకు నేర్పించిన తర్వాత ఆయన మరి ఆ యొక్క పండుగని ఆ యొక్కని ముగించుకున్న తర్వాత ఆయన మళ్ళీ ఒలివల తోటికి వెళ్ళినట్లుగా చూస్తాం. అక్కడ ఆ రోజు రాత్రి అంతా కూడా ఎంతగానో దేవునితో గడిపినట్లుగా తండ్రితో మాట్లాడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మిగతా ఎక్కడ కూడా ఈ ఫుట్ వాషింగ్ గురించి సువార్తలు కనపడదు, యోహాను సువార్తలోనే కనపడుతుంది. అంతేకాదు యోహాను సువార్త 16వ అధ్యాయం కాడి నుంచి 17వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే ఇక్కడ మనం చాలా విషయాలు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. మరి ప్రభు ఆ యొక్క పస్కాను ఆచరించిన తర్వాత మరి ఆయన ఒలివల తోటలోకి వెళ్ళిన తరువాత మరి ఆయనతో కూడా శిష్యులు కూడా మరి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కడే ఒంటరిగా వెళ్ళి, మీరు నిద్రపోకుండా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మరి ప్రార్థన చేస్తాను, మీరు కూడా మెలకువతో ఉండి ప్రార్థన చేయమని మరి ప్రభు చెప్పినప్పుడు వారు మెలకువతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారు చేయలేకపోతారు. కానీ ఆయన ఎంతో దుఃఖాక్రాంతుడై మరి ఆ మరుసటి రోజున జరగబోయే ఆ యొక్క బహుభయంకరమైనటువంటి ఆ యొక్క హింసను గుర్తు చేసుకొని తండ్రితో మరి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆయన కూడా మానవుడుగానే ఉన్నాడు కాబట్టి మరి ఎంత బాధ కలగబోతా ఉంది, ఎంత అవమానం కలగబోతా ఉంది, మరి ఆయన ఎంతగా దూషించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన మనిషి కుమారుడైనప్పటికీ 100% దేవుని కుమారుడే కాబట్టి ఆయనకు ముందుగానే ఆత్మలో ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు అని కూడా చెప్తూ ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించిన ఉద్దేశం ఏంటి? ప్రజలందరి రక్షణ కోసము ఆయన మరి చనిపోవలసి ఉంది, అందుకోసమే ఆయన పంపించాడు. తండ్రి మాటకు జవదాటకుండా ఉంటున్నాడు, తండ్రిని వీలైతే మరి మానవ మాత్రుడిగా శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కష్టము ఆ బాధ శ్రమ తెలిసిన వాడు కాబట్టి మరి ఎంతగానో దేవుణ్ణి కూడా ప్రాధాయపడుతూ ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు మనకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు మనం కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాం, బాబు ఈసారి క్షమించు, లేకపోతే ఈసారి దీన్ని తప్పించు, లేకపోతే ఇంకేదైనా అని చెప్పి అధికారుల దగ్గర లేదంటే ఏదైనా జరిగినప్పుడు మనం మరి అడుగుతూ ఉంటాం. అదేవిధంగా తండ్రి అయిన దేవునితో అడుగుతూ ఉన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆఖరికి మరి తండ్రి మరి ఎంత మొరపెట్టినా కూడా తండ్రి ఆయన అంగీకరించలేదు. తన సొంత కుమారుణ్ణి మరి ఆ విధంగా తండ్రికి కూడా తెలుసు ఎంత హింస పడబోతున్నాడు, కానీ ఆయన ఆ యొక్క హింస తర్వాత గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడన్న సంగతి కూడా ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ ఆ శ్రమని తలుచుకొని మరి దుఃఖాక్రాంతుడయ్యాడట. అంతేకాదు బహుభయంకరంగా మరి తలలో ఉన్నటువంటి నరాలు సైతం చిట్లిపోయి ఆయన రక్తము బిందువులుగా చెమటట, రక్త బిందువులాగా మారిపోయిందట. ఒక మరి రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ మరి రకరకాలైనటువంటి ఆయన ఒంటిలోనికి బహుభయంకరమైనటువంటి రోగాలు కూడా వచ్చాయని వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువగా మనం మానసిక స్థితి బాగాలేనప్పుడు బహుభయంకరమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు హై బీపీకి లోనవుతాం. మరి ప్రభు కూడా అదేవిధంగా హై బీపీకి లోనై ఉండొచ్చు, ఆ యొక్క నరాలు చిట్లిపోయి ఉండొచ్చు తలలో, కానీ ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. ఆ యొక్క పస్కా బలి పశువు ఏ విధంగా అయితే ప్రశిష్టమైనదిగా ఉంటుందో, ఎటువంటి మరి రోగము రొస్తు లేనిదై ఉంటుందో, మంచి యవ్వనము కలిగినటువంటి
దయ ఉంటుందో అలాగే మన ప్రభు కూడా మంచి యవ్వనంలో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన వయసు. అంతేకాదు ఆయనలో ఏ రోగము లేదు, అంతకన్నా ముఖ్యంగా ఏ పాపము కూడా లేదు. పరిశుద్ధుడు, ఎంత పరిపూర్ణుడంటే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత అంత ఎంత కాదనమాట. అందుకే అంత పరిశుద్ధత ఉంది కాబట్టే లాజర్ని చనిపోయినటువంటి 4 రోజుల తర్వాత మరి లాజర్ని లేపాడు. అంతేకాదు మరి ఎంతోమంది చనిపోయినటువంటి బిడ్డల్ని లేపాడు, రోగులను స్వస్థపరిచాడు, పుట్టుగుడ్డు వారిని స్వస్థపరిచాడు, ఊచ చేయగల వారిని స్వస్థపరిచాడు. ఇవన్నీ ఆయనకి ఎలా సాధ్యమైనది? 5000 మందికి మరి 5 రొట్టెలు 2 చేపలతో ఎలా భోజనం పెట్టాడు? ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత. ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి తండ్రి అయిన దేవుడు మరి ఈయన ఆశీర్వదించాడు. ఈయన చెప్పినదల్లా కూడా మరి తండ్రి అయిన దేవుడు మరి పైనుంచి ఈయన మాటలన్నింటినీ కూడా ధృవీకరిస్తూ అవన్నీ కూడా చేసినట్లుగా మనం చూస్తాం. అటువంటి పరిశుద్ధుడైనటువంటి ఈ యొక్క ప్రభు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాడు అని అంటే రాబోయే శ్రమ, రాబోయే కష్టం గురించి. అంతేగాని ఆయన ఆ యొక్క శ్రమను తప్పించుకోవాలని కాదు, లేకపోతే పాపక్షమాపణ మనకు రావాల్సిన దాన్ని ఆయన తప్పించుకోవాలని కాదు. ఇంకా ఏదైనా సరే మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శరీరానికి కలగబోయే ఆ యొక్క శ్రమను, భయంకరమైనటువంటి ఆ బాధను తట్టుకోలేక మరి తండ్రి దగ్గరికి వెళ్ళి మరి ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంతకన్నా గొప్ప ప్రార్థన ఏంటంటే మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో కనుక మనం చదివితే ఇక్కడ తండ్రి అయిన ఇంకా ఆఖరికి ఆయనకి అర్థమైపోయింది, ఇక నన్ను ఎడిదిరిగి తండ్రి దేవుడు విడిచిపెడుతున్నాడు కాబట్టి మనం తప్పనిసరిగా ఆ యొక్క శ్రమకు వెళ్ళవలసిందే. కానీ మరి ఈ 17వ అధ్యాయంలో మనం చదివినట్లయితే యోహాను సువార్త అది ఎంతగా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అది చదివితేనే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం కనుక చూసినట్లయితే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. తండ్రితో మాట్లాడుతున్నాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచమంటున్నాడు. మరి అంతేకాదు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారిని అందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంతేకాదు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని, నువ్వేదైతే బాధ్యతలు నాకు అప్పచెప్పావో ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా నెరవేర్చాను. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడికి చెప్తా ఉన్నాడు. నువ్వేదైతే చెప్పావో అదే అందరికీ చెప్పాను, నువ్వేదైతే అద్భుతం అంటే రోగులను స్వస్థపరచమన్నావో వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచాను. మరి నీవు నాకు ఇచ్చినటువంటి మహిమ మరి నేను కాపాడుకున్నాను, నిన్ను ఘనపరిచాను, నిన్ను మహిమపరిచాను అని చెబుతూ తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండ్రి, నీవు వారిని నాకు అనుగ్రహించితి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. ఏదైతే నేను నువ్వు చెప్పావో అవన్నీ కూడా వారికి నేర్పించాను. వారు నీ వారై ఉన్నారు, నా వారై ఉన్నారు, నీవు నాకు అప్పచెప్పిన వారు, మళ్ళీ నీకు నేను వారిని అప్పగిస్తూ ఉన్నాను. అంతేకాదు నా నీ వాక్యాన్ని వాళ్ళు గైకొన్నారు కాబట్టి వారిని ఇంకా చూసినట్లయితే నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే నాకు కలిగినవి. వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు, నేను వారి కొరకు ప్రార్థన చేయించినాను. ఎవరి కోసం చేస్తున్నారు? ఆయన యొక్క శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను వారి కొరకు ప్రార్థన చేసినాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడట. మరి లోకంలో ఉన్న వారందరి కోసం కాదు, ఆయనతో పాటు ఎవరైతే తిరిగారో ఆయన యొక్క 12 మంది శిష్యుల గురించి ఈయన మరి ఒకరిని తీసేయండి, ఆయన కాదు 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఆయన మరి ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవి నావి, వారి ఎందునేమో నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక నువ్వు లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నీ వద్దకు వచ్చుచున్నాను.
పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ఈయన ప్రార్థన చేస్తున్నది ఎవరి కోసం? తన శిష్యులైనటువంటి వారు ఇప్పటివరకు నాతో ఉన్నారు, నేను వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, కాబట్టి నీవు నాకేమైతే ఇచ్చావో అవన్నీ కూడా వీరికి కూడా ఇవ్వమని చెప్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నాశనపుత్రుడు ఎవరు? యూదాయస్కరేతు. ఆడు తప్ప వీళ్ళెవరు కూడా నశించలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు నా మాట ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషిస్తుంది. ఆయన ఏ విధంగా లోకం ద్వేషించిందో అలాగే వీరిని కూడా లోకము ద్వేషిస్తుంది. కాబట్టి నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లా, వీళ్ళని కూడా నాతో పాటు లోకంలో నుంచి తీసుకుని వెళ్ళమని ప్రార్థించట్లేదు, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ మనల్ని గురించి కూడా మరి ప్రభువు ఆ యొక్క తండ్రి యొక్క గుడిపార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా కాపాడమని ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వారిని అప్పగిస్తూ ఉన్నాడు తండ్రికి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితినే. వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకుని ఉన్నాను అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నట్లు మనం చూస్తాం. అంతేకాదు ఎంతగానో ఆయన తండ్రి దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నారు. మరి ఏదైతే వీరు ఇప్పటి వరకు నన్ను ఏమి అడగలేదు, కాబట్టి నా నామందు వీరు ఏమి అడిగినానో వీరికి దయచేయమని తండ్రికి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. అందుకే కదా మరి శిష్యులందరూ కూడా ప్రభువు చనిపోయిన తర్వాత కూడా గొప్ప గొప్ప అద్భుతాలు, మరి నాకన్నా గొప్ప అద్భుతాలు మీరు చేస్తారన్న మాటని మరి నెరవేర్చినట్లుగా కూడా చూస్తాం. శిష్యులు ఎంతగానో మరి ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు కూడా చేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఈ లోకంని మరి నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. తండ్రిని ఎవరు కూడా ఎరగలేదట, కానీ నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని నీవు ఎరిగి ఉన్నావు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును వారి యందు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేస్తుని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. మరి ఇంత గొప్ప కార్యము ఆ యొక్క గురువారం రాత్రి, ఆ యొక్క పాస్కా యొక్క రాత్రి, పండుగ రాత్రి మరి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యము ఎంతో గొప్పది. కేవలం ఆ రోజు కొన్ని సంఘాల్లో ఆ యొక్క తగ్గింపునకు సూచనగా అందరి కాళ్ళు ఒకరు కడుక్కుంటూ మరి ఇదంతా చేస్తారు, కానీ అక్కడ దానికన్నా గొప్ప విషయం ఏంటంటే ప్రభు పస్కాను ఆచరించి వారికి కొన్ని విషయాలు నేర్పించాడు. అంతేకాదు విజ్ఞాపన ప్రార్థన తండ్రికి కూడా చేశాడు. అతను తన తాలూకా 11 మంది శిష్యులను కూడా మరి ప్రభువుకి తండ్రికి అప్పగించి ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమను వీరికి కూడా దయచేయమని అన్నీ కూడా అప్పగింతల్లాగా ప్రభు వారందరికి కూడా చెప్పినట్లుగా చూస్తాం. ఇదంతా జరిగిన తరువాత అప్పుడు ఆ యొక్క ఒలివల తోటలోనికి మరి యొక్క ఇస్కరియోతు యూదా ఆ యొక్క సైనికులను తీసుకొచ్చి అప్పగించినట్లు చూస్తాం. అదే రాత్రి ఆయన ఎంతగానో మరి ఆయన హింసించారు, కొట్టారు, చిత్రహింసలు చేశారు. మరి ఆనాడు యూదులకి మరి అధికారిగా ఉండేవాళ్ళు ఎవరు అని అంటే ఆనాటి యాజకులే. వారి దగ్గరికే యూదులు ఏదైనా తప్పు చేసినప్పుడు అది ఒక నిత్యమైనటువంటి కట్టడ ఆ యొక్క ఇస్రాయేలీలకు, యూదులకు. కాబట్టి ఇన్ని అక్కడే అరెస్ట్ చేశారు. అక్కడే మలుకు యొక్క చెవును కూడా పేతురు నరుకుతాడు. నరికినప్పుడు ఆ యొక్క చెవును కూడా ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. ఆ తర్వాత మరి నేనే యేసుని మీరు ఎవరిని ఎదుగుతున్నారు అని చెప్పేసి కూడా అడిగినప్పుడు మరి
నేనే వేసిని అన్నప్పుడు మరి వారు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళారంటే అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అసలు అన్న అనే ఆయన యాజకుడే కానీ ఆయన ఆ టయానికి యాజకుడు కాదు. అయినప్పటికీ వీళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనైతే మరి ఇతన్ని ఎలాగైనా శిక్షించాలి, ఇతన్ని ఏ విధంగానైనా సరే బాధ పెట్టాలి, ఇతను చంపేయాలి అనే ఒక దృక్పథం. ఎందుకనంటే అదే రోజున ఆదివారం రోజున మరి ఆయన వారి యొక్క వ్యాపారాలన్నీ కూడా పాడు చేశాడు కదా, కాబట్టి ఆయన మీద కోపం ఉంది. అందుకనే ముందు ఆయన దగ్గరికి అన్న దగ్గరికి తీసుకెళ్లారు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన ఇతన్ని ఎలాగైనా శిక్షించాలి అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ఏమేమి ఇతని మీద పెడితే ఇతన్ని శిక్షిస్తుంది రోమా సామ్రాజ్యం అని చెప్పేసి రెండు రకాలైనటువంటి వాటిని వాళ్ళు ఆయన మీద ప్రభు యేసుక్రీస్తు మీద మోపారు. ఒకటి మతపరమైనది, రెండోది పౌర సంబంధమైనది. మతపరమైనది ఏంటంటే ఈయన నేనే దేవుణ్ణి, నేనే మెస్సయ్యానని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇది దేవునికి వ్యతిరేకమైనది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏదైతే ధర్మశాస్త్రం అనేది యాజకులు పక్కాగా నిర్వర్తిస్తారో ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళందరూ కూడా పాడు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమేమి జరిగినాయి, ధర్మశాస్త్రానికి ఏదైతే వ్యతిరేకమో అవన్నీ కూడా ప్రభు విషయంలో చేశారు. ఏంటంటే ఆయన అబద్ధం ఆడకూడదు, అబద్ధాలు అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. మరి మోసం చేయకూడదు, మోసం చేశారు. మరి ఇటువంటివన్నీ కూడా అక్కడ ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నదో వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించే యాజకులై ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా అబద్ధం ఆడుతూ ఉన్నారు. మరి మతపరమైనవి దేవదూషణ చేశారు అని అన్నప్పుడు వీళ్ళు అబద్ధం ఆడితే అసలు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి, అబద్ధం ఆడిని రాళ్లతో కొట్టి చంపాలి. అంతేకాదు మరి ఎన్నో రకాలైనటువంటి మోసపూరితమైన కుట్రలు కుతంత్రాలు మరి ఇతరుల మీద మరి లేనిపోనివి కల్పించకూడదు అని కూడా ఉంటుంది. అది కూడా చేస్తే వీళ్ళని ఏం చేయాలి, కొట్టాలి, మరి రాళ్ళతో కొట్టాలి. కానీ వీళ్ళని కొట్టేవాళ్ళు లేరు, తిరిగి ఆయన మీదకే ఒక మరి ఆ పాపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకే మరి తోసివేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అన్న చూశాడు, అయితే అన్నకి అధికారం లేదు, ఎందుకంటే ఆయన అప్పటి యాజకుడు కాదు. తన మేనలుడు అనేటువంటి కైఫ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి యాజకుడు అనమాట. కాబట్టి అన్న ఏం చేశాడంటే అన్న దగ్గరికి తీసుకెళ్ళక్కర్లేదు, కానీ అన్న దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు కూడా అసలు ఒకరికంటే ఒకరు పడదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని శిక్షించడం కోసం, వారి పదవులను వారు కాపాడుకోవడం కోసం, వారి సంపాదనను కాపాడుకోవడం కోసం వీళ్ళిద్దరూ ఏకమయ్యారు. ఆ తర్వాత కైఫ దగ్గరికి తీసుకెళ్లారు. కైఫ దగ్గరికి వెళ్ళిన తర్వాత కైఫ, మరి నువ్వు ఏంటి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి నిన్ను నువ్వు పలానా యేసేపు కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా, నువ్వేంటి పెద్ద గొప్ప అయిపోతున్నావు అని చెప్పేసి అతన్ని బహుభయంకరంగా మరి తిట్టినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు వీరు వీరికున్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన్ని కొట్టినట్టు కూడా మనం చూస్తాం. అంతేకాదు మార్కు సువార్త 15:2 కూడా మనం చూసినట్లయితే, మార్కు సువార్త 15:2లో మనం చూస్తే వీళ్ళు వీరందరూ ఏం చేస్తూ ఉన్నారు, ఆయన్ని ఏదో రకంగా ఆయన చేత ఈయన పాపం చేశాడు అని నిరూపించడానికి వీళ్ళు రకరకాలైనటువంటి మనుషులను తీసుకొచ్చి ఇదిగోండి ఈయన దైవదూషణ చేశాడు, మరి శనివారం అంటే ఆ రోజున విశ్రాంతి దినం, విశ్రాంతి దినమున ఇతను ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు, విశ్రాంతి దినమున మన ధర్మశాస్త్రం ప్రకారం మరి ఎవరిని కూడా మరి స్వస్థపరచకూడదు కదా, ఏ పని చేయకూడదు కదా, అటువంటిది ఈయన స్వస్థపరిచాడు అని మరి చెప్పి ఇటువంటి అబద్ధపు సాక్ష్యాలన్నీ కూడా చేస్తారు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని నుంచి తప్పుకొని అనేక రకాలైనటువంటి దేవదూషణలు ఇవన్నీ వీరు చేస్తూ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, ఇతన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి అది కూడా దేవదూషణే. కాబట్టి వీరు దేవదూషణ చేస్తున్నారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి దేవదూషణని ఆపాదిస్తున్నారు. అంతేకాదు మరి ఎంతమందినో కొంతమందికి డబ్బులు ఇచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారు వచ్చి ఏం చెప్తున్నారు, ఇదిగో విశ్రాంతి దినాన్న ఈయన ఒక ఆయన స్వస్థత పరిచాడు, ధర్మశాస్త్ర ప్రకారం
విశ్రాంతి దినాన్న ఎవరు కూడా స్వస్థపరచకూడదు కదా, ఎక్కడికి వెళ్ళకూడదు కదా, ఇతను అలా చేశాడు కాబట్టి ఇతను శిక్షార్హుడే అని ఈ విధంగా చేస్తూ లాస్ట్కి మళ్ళీ పిలాద్ దగ్గరికి తీసుకెళ్లారు. ముందు ఈ యొక్క ముందు అన్న కైపాలు అయిపోయారు. ఆ రాత్రి అంతా కూడా విశ్రాంతి లేదు ప్రభువుకి. అంతేకాదు అన్న కొట్టించాడు, కైఫా కూడా ఆయన్ని కొట్టించాడు, కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. అంతేకాదు బహుభయంకరంగా ఆయన్ని ఎంతగానో హింసించారు. అయినప్పటికీ మళ్ళీ తర్వాత మరి తెల్లవారుజామున పిలాద్ దగ్గరికి మరి తీసుకెళ్లారు. ఈ యొక్క అన్న కైఫులు యూదుల మహాసభ అంటే వీరికి ఏదన్నా కావాలంటే న్యాయం చేయాలంటే యూదులందరిని కూడా ఒక సభలాగా పిలిచి ఆ సభలో ఈ తీర్పుని ఇస్తారన్నమాట. వీళ్ళందరూ ముందుగానే డబ్బులు ఇచ్చారు కాబట్టి అందులోకి ఎవరు వచ్చారు అంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలనుకున్నారో వాళ్ళే ఆ సభకు వచ్చారు. వాళ్ళందరూ కూడా అరుస్తూ ఉన్నారు, ఆయన్ని సిలువు వేయండి, ఆయన్ని మరి చంపాలి, కొట్టాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాదు మరి ఆ తర్వాత పిలాతు దగ్గరికి కూడా వీరు తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మార్క్స్ వార్త 15:2 మనం చూస్తే పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగ్గా ఆయన నీవన్నట్టే అని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరం మేమి చెప్పవా, నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. మరి ఈ విధంగా పిలాతు ఎప్పుడైతే అన్నీ అడిగిన తర్వాత కూడా వీళ్ళు ప్రభు మాట్లాడలేదు అప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంటే పిలాతు మామూలు మనిషి కాదు, ఆయన ఒక పెద్ద అధికారి కాబట్టి ఆల్రెడీ ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు గురించినటువంటి విజిలెన్స్ వాళ్ళకు కూడా ఉంటారు కదా, వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పుకుంటారు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఈయనలో ఏ దోషము లేదు, ఏ నేరము లేదు కాబట్టి ఇతన్ని నేను విడుదల చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు పస్కా రోజున ఒక ఖైదీని విడుదల చేసే అధికారం నాకుంది కాబట్టి నేను ఒకళ్ళని విడుదల చేసే అధికారం నాకుంది కాబట్టి ఈయన విడుదల చేస్తాను అని అంటే ఇక్కడేమంటున్నారు వీళ్ళు, ఆ పండుగలో అధికారులు బెదిరించి కలహంతో నరహత్య చేసిన వారితో కూడా సంబంధించబడి ఉండిన బరబ్బాను ఒకడు ఉన్నాడు, జనులు గుంపులుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచున్న ప్రకారము చేయవలనని అడుగ్గా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయకూరుచున్నారా అని అడిగినప్పుడు అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుతున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారట. ప్రధాన యాజకులు ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి యూదులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరిని ప్రేరేపించి మాకు యేసొద్దు, బరబ్బాను విడుదల చేయండి అని చెప్పి వారు అడిగినట్లుగా కూడా మనం చూస్తాం. ఇదంతా కూడా మరి ఆ రాత్రి గురువారం రాత్రి పస్కా విందును ఆరాధించిన తర్వాత భోంచేసిన తర్వాత జరిగినటువంటి ఈ కార్యాలు. బహుభయంకరంగా ఆయన కొట్టారు, కొరడాలతో కొట్టారు, మరి ఎన్నో చిత్రహింసలు చేశారు. అంతేకాదు ఆ తర్వాత పిలాత్ ఏం చేశాడంటే మళ్ళీ ఇతను యూదుడు కాబట్టి ఇది గలీలయకు సంబంధించిన, ఆయన గలీలయుడు కాబట్టి గలీలయకు సంబంధించింది కాబట్టి తీర్పు నేను తీర్చను, ఈయన తీసుకుని వెళ్ళి ఆ యొక్క హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అనగానే మళ్ళీ ఆయన్ని హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. హేరోదు ఈయన చూసి చాలా సంతోషపడతాడు, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని చూడాలన్న ఆశతో ఉన్నాడు. చూశాడు ఆయన ఒక ఏం చేస్తూ ఉన్నాడంటే అయితే నేను విడుదల చేస్తాను, నువ్వు ఒక సూచ్యక్రియ ఇక్కడ చెయ్యి, ఎంతోమందిని స్వస్థపరుస్తావట కదా అని చెప్పేసి ఆయన ఒక సూచ్యక్రియ చేయమని అడిగినట్లు అక్కడ ప్రభు మరి అటువంటి సూచ్యక్రియ ఏది కూడా చేసినట్లు మనకి బైబిల్ గ్రంథంలో ఉండదు. కాబట్టి ఆయన మరి ఎంతగానో మరి ఈ యొక్క హేరోదు అడుగుతాడు, అన్ని రకాలుగా అడిగి ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆయన నువ్వు యూదుల రాజు అని చెప్తూ ఉన్నారు కదా కాబట్టి యూదుల రాజుకి ఒక కిరీటాన్ని పెట్టండి అని చెప్పి ఒక ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి అంతేకాకుండా ఒక ఊదారంగు మరి అంగీని ఆయనకి తొడిగి యూదుల రాజా నీకు శుభం అని చెప్పేసి హేళన చేసి ఉమ్మేసి అక్కడ కూడా ఆయన్ని కొట్టి చిత్రహింసలు చేసి
మరి కొరడాలతో కొట్టి ఆయన ముఖంపై ఉమ్ము వేసి మరి పిడిగుద్దులతో గుద్ది ఆయన అక్కడ నుంచి మళ్ళీ ఈ యొక్క మరి ఈ యొక్క హేరోద్ తర్వాత మళ్ళీ పిలాత్ దగ్గరికి పంపించినప్పుడు పంపించినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 27:24 కూడా మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27:24 ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. ఇక్కడ పిలాతు ఇంకా వెక్స్ అయిపోయాడు. ఆ యొక్క యూదులే, ఆయన యొక్క ప్రజలే, సొంత ప్రజలే మరి ఆయన్ని సిలువుకు అప్పచెప్పమని చెప్పేసి మరి అక్కడ వారి కేకలే గెలిచెను అని కూడా వ్రాయబడి ఉన్నట్లుగా మరి ప్రభువును ఆ యొక్క సిలువుకి అప్పచెప్పి ఆ యొక్క బరబ్బాను విడుదల చేసినట్లుగా మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తాం. అక్కడి నుంచి మరి ఆయన యొక్క సిలువ ను ఎత్తుకొని గొల్గొత్తా కొండకు బయలుదేరడం అనేది ఆ యొక్క శుభ శుక్రవారం అయినటువంటి గుడ్ ఫ్రైడే రోజున మరి జరుగుతుంది. ఇది అంతా కూడా ఆ యొక్క గురువారం రాత్రి పస్కా విందును భోంచేసిన తర్వాత జరిగినటువంటి ఈ యొక్క అన్నీ కూడా మరి ప్రభువునకు మరి ఎంతగా మరి బాధపడ్డాడో ఇదంతా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. కేవలము గురువారం రోజున ఏదో ఫుట్ వాషింగ్ అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి ప్రభు బలను ఆచరించడం కాదు, కానీ ప్రభువు మన కోసం చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, ప్రభువు మనకు నేర్పించినటువంటి ఆ యొక్క తగ్గింపు జీవితము, అంతేకాదు ఏ విధంగా జీవించాలి అన్నది, అంతకన్నా గొప్పది ఏంటంటే తండ్రి ఆల్రెడీ మనల్ని ఆయనకి మరి అప్పచెప్పేశాడు, తండ్రికి అప్పచెప్పేశాడు తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు గురువారం రాత్రే ఒలివల కొండ మీద ఆయన ప్రార్థన చేసి వీరందరూ ప్రభువుని ఎవరైతే రక్షణ పొంది బాప్తిజం పొంది ప్రభువును మరి ఎవరైతే నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందారో వీళ్ళందరినీ కూడా మరి తండ్రి అయిన దేవునికి అప్పచెప్పి ఆయనకున్నటువంటి మహిమ ఆయనకున్నటువంటి ఘనత అవన్నీ కూడా తన శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం.